వెల్కమ్ టు కృష్ణ ఆర్ట్స్. ఈరోజు ఈ వీడియోలో కొచ్ వర్క్ స్మాల్ మోటివు ఇది ఎలా కుట్టాలో చూపిస్తాను. నేను ఆల్రెడీ ఇదివరకే ఇటువంటిది ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అది ఇలా ఈ మిడిల్ బ్లాక్ ఉండదు, ఇప్పుడు ఈ మిడిల్ బ్లాక్ ఉండేలాగా ఈ వీడియోలో చూపిస్తాను. ఇది నార్మల్గా మూడు చుక్కల ముగ్గు లాంటివే. ఇలాగ మిడిల్లో ఒక స్క్వేర్ డ్రా చేసుకొని ఇలా టూ సైడ్స్ రెక్టాంగిల్స్ డ్రా చేసుకోవడమే, లేదంటే గ్రాఫ్ పేపర్ మీద డ్రా చేసుకునేటప్పుడు ఇలాగ ఈ బాక్సెస్ మూడు నిలువుగా గీసుకొని దాన్ని టచ్ చేస్తూ మళ్ళీ మూడు బాక్సెస్ ఇలా నిలువుగా గీసుకోండి, మళ్ళీ ఇంకో మూడు బాక్సెస్ నిలువుగా గీసుకోవడం. దీన్ని కుట్టడానికి ముందు ఇదంతా ఎలాగ లైన్స్ ఉన్నాయనేది చూసుకుంటే, ఈ డిజైన్ కూడా ఒక లైన్ని టచ్ చేసే లైన్స్ ఈవెన్ నెంబర్లోనే ఉంటాయి. ఈ లైన్కి చూసుకుంటే ఇలాంటి లైన్కి ఫోరు అంటే ఈవెన్ నెంబరు, ఇది టూ ఈవెన్ నెంబరు, ఇది సిక్స్ ఈవెన్ నెంబరు. సో అన్ని లైన్స్ ఈవెన్ నెంబర్లోనే ఉన్నాయి కాబట్టి ఒక చివర పైన ఒక చివర కింద ఉంటుంది. ఇంకంతకన్నా లాజిక్ ఏం లేదు ఈ డిజైన్కి కూడా. చూడండి, మొదటి చివర ఎప్పుడు నేను పైన ఉండేలా కొడతాను, సో మనకి రెండో చివర కిందకి వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ లైన్కి మొదటి చివర పైన రెండవ చివర కింద, రెండవ లైన్కి మొదటి చివర పైన వచ్చింది అంటే దాని ముందు కుట్టిన లైన్ రెండవ చివర కింద ఉన్నట్లే అన్నమాట. సో మనం ప్రతి లైన్కి మొదటి చివర పైకి ఉండేలాగా చూసుకున్నా చాలా సింపుల్గా. ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ దించేసి ఈ ప్లేస్లో స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసి ఇప్పుడు చూడండి, ఇది చూసుకుంటే మనం మొదటి చివర పైన ఉండేలా కుడతాం కదా, సో ఇటువైపు వెళ్ళాలి. నేను ఇటువైపు వచ్చాం కాబట్టి ఈ లైన్ కుడుతున్నాను. అదే సపోజ్ ఇటువైపు వెళ్ళుంటే ఈ లైన్ కుట్టాల్సి వచ్చేది. ఇటువైపు వచ్చాను కాబట్టి ఈ లైన్ కుడుతున్నాను. చూడండి, ఇక్కడ సెకండ్ స్టార్ట్ అనేది మనం ఇక్కడ చేసాము. అంటే దీని నుంచి ఇటువైపు ఇది రైట్ సైడ్ అన్నమాట. ఇట్లాగా మనం కుట్టేటప్పుడు చూసుకుంటే, సో ఇలాగా దీని కింద నుంచి వెళ్ళాలి. ఇక్కడ పైన, ఇక్కడ కింద, మళ్ళీ ఇక్కడ పైన, ఈ ప్లేస్లో కింద. కొచ్ వర్క్ అంటే పైన కింద పైన కింద, అదే సింపుల్. లేదంటే నేను చెప్పిన ఈవెన్ ఆడ్ నెంబర్ అయినా చూసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇలా ఇక్కడ కింద నుంచి రావాలి. ఇక్కడ మళ్ళీ పైనుంచి ఉంటుంది, ఎందుకంటే ఈ చివర ఎలాగో కింద ఉంటుందని తెలుసు కదా మనకి రెండవ చివర. సో దాని ముందుది టచింగ్ పాయింట్ దగ్గర పైన ఉంటుంది. ఇలాగ ఇది దీని కింద నుంచి తీయాలి. ఇలా చూసుకున్నా కూడా మనం చూడండి, రెండు పక్క పక్కన ఉండే లైన్స్, ఒకటి కింద ఉంటుంది ఒకటి పైన ఉంటుంది ఆ లైన్ని టచ్ చేసే దగ్గర. ఆ తర్వాత మళ్ళీ చూడండి, నేను ఇటువైపు వస్తున్నాను, లేదంటే ఇటువైపు వచ్చామనుకోండి, అంటే ఒకటే వైపు స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశం ఉంటే ఇటువైపు వచ్చామనుకోండి, ఇటు నుంచి ఇలా వెళ్ళాలి. ఈ పాయింట్ త్రీ ఇక్కడి నుంచి ఇటువైపు కాదు ఇటువైపు వెళ్ళాలి, ఎందుకంటే మన ప్రతి లైన్ మొదటి చివర పైన ఉండాలి కదా అందుకోసం. ఆ తర్వాత ఇలాగ ఇక్కడ దీని కింద నుంచి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ లైన్ ఈ పాయింట్లో కింద ఉంది, సో ఈ పాయింట్లో ఈ లైన్ అనేది పైన ఉండాలి. ఆ తర్వాత మిగతావన్నీ ఇలాగ ఆల్టర్నేట్గా చూసుకుంటూ వెళ్ళి ఈ చివర మళ్ళీ ఇది చివర లాస్ట్ ఎండింగ్ కిందకి కదా, అలా కిందకి మళ్ళీ ఇక్కడ పైన ఇక్కడ కింద మళ్ళీ ఇక్కడ ఇది పైన ఇక్కడ కింద పైన కింద పైన కింద ఇలాగ ఇక్కడ దించేసి మూడు వేసుకొని ఫిల్లింగ్ వేరే కలర్తో చూద్దాం. చూడండి, ఈరోజు నేను చూపించబోయేది లైన్ వైజ్ ఫిల్లింగ్. సో నేను ఇక్కడి నుంచి కాకుండా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అది కూడా ఇక్కడ లైన్ పక్క నుంచి. చూడండి, ఇలాగ మనం ఒక బాక్స్లోకి వెళ్ళేదానికి ట్రై చేసినప్పుడు అది ఆ బాక్స్లో నుంచి, చూడండి ఈ కార్నర్లోంచి వెళ్ళాను కదా, నేను ఇలా లాగితే అది బాక్స్ బయటికి రాకూడదు లోపలే ఉండాలి. అలాంటి పాయింట్స్లో స్టార్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కార్నర్లోకి వెళ్ళాను, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ బాక్స్లోకి వెళ్తున్నాం, మళ్ళీ కార్నర్లోకి, కార్నర్లో నుంచి వచ్చి ఒక అవుట్లైన్ తీసి మళ్ళీ నెక్స్ట్ బాక్స్ కోసం వెళ్తాం, మళ్ళీ కార్నర్లోకి వెళ్ళి. ఈ కొచ్ వర్క్ ఫిల్లింగ్స్ కొన్ని డిఫరెంట్ టైప్స్లో చేసుకోవచ్చు.
నేను ఇప్పుడు వరుసగా కొన్ని వీడియోల వరకు ఇదే ఫిల్లింగ్ చూపిస్తాను, ఆ తర్వాత వేరే రకమైన ఫిల్లింగ్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇలాగా ఈ లైన్ కింద నుంచి తీసి నేరుగా ఇలా ఈ బాక్స్లోకి వెళ్ళి ఇట్లా ఫిల్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ ఇవాళ కూడా ఓవర్లాప్ ఫిల్లింగ్ చూపిస్తున్నాను కాబట్టి మళ్ళీ తిరిగి అదే బాక్స్లోకి వస్తున్నాను. అప్పుడు 1 and 3 లైన్స్లో నుంచి తీయాలి. ఇలాగా ఈ 1 and 3 లైన్స్లో నుంచి తీసాక మళ్ళీ చూడండి, ఈ బాక్స్లో ఉన్న అవుట్లైన్లో నుంచి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఈ బాక్స్కి వెళ్ళి చూడండి, మళ్ళీ ఈ బాక్స్లోకే రిటర్న్ అయిపోతున్నాం. తిరిగి ఏ బాక్స్లో నుంచి అయితే ఇంకో బాక్స్లోకి వెళ్ళదానికి ట్రై చేసామో తిరిగి అదే బాక్స్లోకి రిటర్న్ అయిపోతున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు వచ్చి మళ్ళీ ఇప్పుడు కూడా అంతే ఇదే బాక్స్లోకి వచ్చేస్తాము. ఇప్పుడు ఇక్కడ మనం థ్రెడ్ దించేసి ఇందాక స్టార్టింగ్లో కార్నర్లోకి వెళ్ళలేదు కదా, సో కార్నర్లోకి వెళ్ళి థ్రెడ్ దించేసి ఇంకొక దారంతో చూద్దాము. చూడండి, మళ్ళీ ఈ పాయింట్లోంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇందాక ఈ పాయింట్లోంచి స్టార్ట్ చేస్తాం, ఇప్పుడు ఈ పాయింట్, నెక్స్ట్ ఈ పాయింట్లోంచి చేస్తాం. సో ఇప్పుడు ఈ పాయింట్లోంచి స్టార్ట్ చేశాక మనం ఇలాగ చూడండి, ఇది జస్ట్ ఈ రెడ్ దాంట్లోంచి వెళ్తున్నాం. ఆ తర్వాత తిరిగి మళ్ళీ మన ఇదే బాక్స్లోకి ఇటువైపు ఇలా వచ్చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ చూడండి, ఓన్లీ రెడ్ లైన్ వన్ సైడ్ నుంచే వెళ్తున్నాం. తిరిగి మళ్ళీ ఆ రెడ్ లైన్లో నుంచి లోపలికి వస్తున్నాం. నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో ఇదే రకం ఫిల్లింగ్ చూపించాను. ఎవరికన్నా కొంచెం ఏమన్నా డౌట్ ఉంటే అది క్లియర్ అవుతుందని మళ్ళీ ఈ వీడియోలో కూడా సేమ్ టైప్ ఆఫ్ ఫిల్లింగ్ చూపిస్తున్నాను. లేదంటే ఈ మిడిల్లో కూడా అంతా ఫిల్ అయ్యేలాగా, దాన్ని కచ్వర్క్ వీవింగ్ అంటారు, అటువంటి ఫిల్లింగ్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఓవర్లాప్డ్ ఫిల్లింగ్ అంటారు, లేదా నార్మల్ ఫిల్లింగ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే అప్పుడు ఇలా మనం మొత్తం ఈ త్రీ లైన్స్ ఒకసారి ఫిల్ అవుతాయి. ఈ మిడిల్లో మనం ఒకసారి వెళ్తాము, అది కూడా ఈ రకం ఫిల్లింగే వస్తుంది. కాకపోతే సారీ, ఇటువైపు రాకూడదు, నేను మాట్లాడుతూ మర్చిపోయి ఇటు వచ్చేసాను. ఇటువైపు వెళ్ళాలి. చూడండి, ఇక్కడికి వచ్చాక ఇలా తిరిగి మళ్ళీ ఈ బాక్స్లోకే రిటర్న్ అవుతున్నాము. 1 and 3 ఆ తర్వాత మళ్ళీ ఈ బాక్స్లోకి వెళ్తున్నాం. ఇక్కడ మళ్ళీ ఇలాగ ఈ లైన్ వైపు వెళ్ళి మళ్ళీ తిరిగి ఇటే వెనక్కి వచ్చేస్తున్నాను. చూడండి, 1 and 3 మళ్ళీ ఇక్కడ కూడా అంతే, ఇలాగ ఈ బాక్స్లోకి వెళ్ళి నెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళేదానికి ఇలా వచ్చి మళ్ళీ కానీ అదే బాక్స్లోకి ఇలా 1 and 3 లైన్స్లో నుంచి రిటర్న్ అవుతాము. మళ్ళీ ఈ కార్నర్లోకి వెళ్ళి ఇలాగా ఈ స్టార్ట్ చేసిన పాయింట్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ దించి మళ్ళీ ఇందాక కలర్తో ఈ లైన్ కొడదాము. చూడండి, ఈ పాయింట్లో నుంచి వస్తున్నాం మళ్ళీ. ఆ తర్వాత ఇలాగా ఈ బాక్స్లోకి వెళ్తాము. ఆ తర్వాత చూడండి, ఈ రెడ్ లైన్, ఓన్లీ ఈ రెడ్ లైన్ తీసుకోండి. ఒకసారి అన్ని పోగులు వచ్చినాయో లేదో చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఇలాగా మళ్ళీ అదే బాక్స్లోకి రిటర్న్ అవుతున్నాము. మళ్ళీ అదే బాక్స్లోకి ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అంతే, ఈ రెడ్ లైన్ మాత్రమే తీస్తాము. ఈ మళ్ళీ ఈ లైన్స్ టచ్ కాకుండా చూసుకోండి. తర్వాత ఇటువైపు వచ్చేసి మళ్ళీ ఈ బాక్స్ ఫిల్ చేసేస్తాము.
1 and 3. మళ్ళీ ఇప్పుడు కూడా అంతే, మనం ఈచ్ బాక్స్లో తిరిగి రిటర్న్ అవుతూ ఉంటాము. ఇది ఆల్రెడీ ఎండింగ్ కాబట్టి ఇంకా రిటర్న్ అవటం ఏమి ఉండదు. 1 and 3 తీసుకొని మన స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేయటమే. వన్ అండ్ త్రీ ఎవరికైనా నిన్నటి వీడియోలో ఆ ఫీలింగ్ కనుక అర్థం కాకపోయినట్లయితే ఇప్పుడు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.